పాలమూరు జిల్లాలోని చారిత్రక నిలువురాళ్లు పరిశోధకులకు అమూల్యంగా మారాయి. 14 అడుగుల ఎత్తున్న ఈ రాళ్లు చూసేందుకు మామూలు నిలువురాళ్లలా ఉన్నప్పటికీ ఇవి బృహత్ శిలాయుగానికి చెందినవి కావటంతో వీటిని పరిశోధకులు అత్యంత విలువైనవిగా భావిస్తున్నారు. వీటిని విశ్లేషిస్తే నాటి పరిస్థితులను అంచనా వేయవచ్చని విశ్వసిస్తున్నారు. పూర్వం 500 సంవత్సరానికి చెందిన చారిత్రక సంపద నిలువురాళ్లు. కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ నిలువురాళ్లు అరుదైన శిలలు. ఈ శిలలను పూర్వం ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్టు 1980లో విదేశీ పురాతత్వ శాస్త్రవేత్త ఆల్చీన్ తొలుత ప్రకటించారు. దాదాపు 80 ఎకరాల్లో విస్తరించిన ఈ నిలువురాళ్ల నీడలతో వాతావరణ మార్పులను అప్పటి జనం గుర్తించేవారని, వీటినే కాలమాన పటికగాను వినియోగించేవారని పరిశోధకులు చెబుతున్నారు. ఇంగ్లాండ్లోని విల్షైర్ ప్రాంతంలో స్టోన్ హెంజ్గా పేర్కొనే నిర్మాణాలు ఈ నిలువురాళ్లను పోలి ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. స్టోన్ హెంజ్ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిందని, అదే రీతిలో ఉన్న నిలువురాళ్లను కూడా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలని, అందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం చేపట్టాలనే డిమాండ్లు వస్తున్నాయి. నారాయణపేట జిల్లా ముడుమల్ గ్రామంలో కృష్ణానదీ తీరం వెంబడి ఉన్న బృహత్ శిలాయుగానికి చెందిన చారిత్రక సంపదే ఈ నిలువురాళ్లు. 12 నుంచి 14 అడుగుల ఎత్తున ఉన్న గండశిలలను ఇక్కడ క్రమ పద్ధతిలో పాతారు. దాదాపు 80 ఎకరాల్లో విస్తరించిన ఈ గండశిలల ప్రాంతాన్ని బృహత్ శిలాయుగంలో ఖగోళ శాస్త్ర పరిశోధనా కేంద్రంగా వినియోగించినట్టు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నిలువురాళ్లకు తోడు వాటి తరహాలోనే పాతిన దాదాపు 3000 వరకు చిన్న చిన్న రాళ్లు ఇక్కడ ఉన్నాయి. భారీ శిలలతో ఒక వృత్తాకార నిర్మాణం కూడా గతంలో ఉండేది. కాలక్రమంలో రాళ్ల తొలగింపుతో ఆ నిర్మాణం చెదిరిపోయినట్టు సమాచారం. మనం వచ్చి చూస్తే ఎప్పుడైతే ఈ విషవత్తులు అనేటి జూన్ నెలలో తర్వాత డిసెంబర్ నెలలో పగలు రాత్రి సమానంగా ఉండే రోజులు మనకు ఏర్పడుతుంటాయి. ఈ పగలు రాత్రి సమానంగా ఏర్పడే రోజుల్లో వచ్చి చూస్తే ఈ నిలువురాళ్ల యొక్క నీడలు అన్నీ కూడా ఒక అలైన్మెంట్ పైకి వస్తాయన్నట్టు. అంటే ఈ విషవత్తులు అనేటి మనము ఈ మధ్యన మనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయము. ఈ విషయాన్ని 3000 సంవత్సరాల కింద వాళ్ళు కనిపెట్టి ఈ రాళ్ళని ఒక అలైన్మెంట్కి విధంగా పాతి పెట్టినారనే విషయాన్ని వాళ్ళు కనిపెట్టినారంటే ఇది నిజంగా ఇది ఖగోళ పరిశ్రమ ఒక అద్భుతం అని మనం అనుకోవచ్చు. ఆకాశంలోని నక్షత్ర సమూహాల్లో సప్తర్షి మండలంగా భావించే ఆకృతి ఇక్కడి నిలువురాళ్లపై గుర్తించారు. సూర్యుడి గమనం ఆధారంగా పడుతున్న ఈ రాళ్ల నీడలను బట్టి వాతావరణ సమయాలను శిలాయుగంలో గుర్తించేవారని అధ్యయనంలో తేలింది. నీడలు ఒక క్రమంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలో పడటం మొదలవగానే ఋతువులు మొదలవుతాయని చెబుతున్నారు. ఇక్కడి రాళ్లన్నీ నల్లరాళ్లే కావడం, అవన్నీ కృష్ణానదిలో సుదీర్ఘకాలం నానిన రాళ్లుగా గుర్తించారు. వీటినే ఇక్కడ నాటడంలోనే ఏదో రహస్యం దాగుందని, దాన్ని తేల్చాల్సి ఉందని చెబుతున్నారు. మరోవైపు ఈ నిలువురాళ్ల కింద ఆది మానవుల సమాధులున్నట్టుగా కూడా భావిస్తున్న పరిశోధన పరంగా నిరూపించాల్సి ఉంది. 1980లో ఇంగ్లాండ్కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త ఆల్చీన్ పరిశోధనతో నిలువురాళ్లు క్రీస్తుపూర్వం 500 సంవత్సర కాలానికి చెందినవిగా వెలుగులోకొచ్చాయి. ఈ నిర్మాణాలు ఇంగ్లాండ్లోని విల్షైర్ ప్రాంతంలోని స్టోన్ హెంజ్ తరహా నిర్మాణంగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. దీంతో స్టోన్ హెంజ్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఈ ప్రాంతాన్ని సందర్శించి వీడియోలు తీసుకెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన సెంటర్ ఫర్ సైబర్ ఆర్కియాలజీ క్వాల్కమ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రొఫెసర్ థామస్ ఈలేని ముడుమల్ నిలువురాళ్ల శిలలపై 3D డాక్యుమెంటరీని రూపొందించారు. హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు సైతం ఈ నిలువురాళ్లపై అధ్యయనం చేశారు. ఈ నిలువురాళ్ల దగ్గరనే బంతిరాళ్ళు అనేవి ఉన్నాయి. ఈ బంతిరాళ్ళు అనేటివి గుండ్రంగా పెద్ద పెద్ద బండరాళ్ళని గుండ్రంగా మనకు అక్కడ ఉంచడం జరిగింది. ఈ గుండ్రంగా ఉంచిన బంతిరాళ్ళ దగ్గర మనము ఒక నక్షత్రశాలని పోలి ఉన్న చుక్కలని పోలిన ఒక రాయిపై వాళ్ళు చిత్రించడం జరిగింది. ఈ రాళ్ళని మనం మామూలుగా ఆకాశంలో ఉత్తర దిక్కులు చూసినప్పుడు ఈ మనం పందిరి మంచం కానీ మంచం కోళ్ళని మన మామూలుగా పల్లెటూళ్ళలో పిలిచే చిత్రాన్ని అక్కడ గీశారు. ఇది మామూలుగా సైంటిఫికల్గా పిలిస్తే ఆ చివరిలో ఉండే నక్షత్రాలను మనం మామూలుగా ఉర్సా మేజర్ అని పిలుస్తాం. ఈ ఉర్సా మేజర్ని మనం కలుపుతూ గీస్తే ఊహారేఖను గీస్తే ధ్రువ నక్షత్రాన్ని సూచిస్తుంది. ఈ ధ్రువ నక్షత్రం ఏంటంటే ఆకాశంలో స్థిరంగా ఉండి ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఈ నక్షత్ర మండలాన్ని ఈ నక్షత్ర రాశిని యథావిధిగా ఆ రాయి పైన చిత్రించడాన్ని మనం గమనించవచ్చు. ఈ ప్రాంతాన్ని పురావస్తు ప్రాంతంగా గుర్తించి పరిరక్షించాలని ప్రభుత్వానికి పలువురు చరిత్రకారులు నివేదించారు. ఆసియా ఖండంలో ఉన్న ఏకైక నిలువురాళ్ల ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే
యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.